సాక్షిలో మీరు సినిమా వింగ్ చూసేవాళ్ళా లేకపోతే పొలిటికల్ అండి? పొలిటికల్ పొలిటికల్ సార్. ఎన్నాళ్ళు పనిచేశారు అక్కడ? నేను దరిదరిగా ఒక 1 ఇయర్ 1.5 ఇయర్ వరకు పనిచేశానండి. ఒకరోజు జడ్బిటీసీ ఎన్నికలు జరిగినాయండి, చిరంజీవిది అది పిఆర్పి అవన్నీ జరిగినాయి కదా సార్. అయితే నాతోటి ఒక ఆయన, దాంట్లో ఫోటోగ్రాఫర్ పేరు బాగోదు, ఆయన ఏంటంటే సెకండ్ ఇన్ఛార్జ్ అంట అండి. నాకు రవికాంత్ రెడ్డి గారు బాగా సపోర్ట్ చేసేవారండి, చాలా మంచి పర్సన్. ఇంకో రెండో వ్యక్తి ఏంటంటే నేను అంటే చిరంజీవి పడదో మరి నేను ఇష్టం ఉందో ఏంటో మరి పండుగను చిరంజీవి పార్టీ ఆఫీస్కి పంపించేవాడండి ఆయన. ఓకే, చిరంజీవి ఇంటికి చిరంజీవి పార్టీ ఆఫీస్కి పంపిస్తూ ఉండేవాడు ఆయన. సార్ నేను అక్కడికి వెళ్ళను సార్, కొంచెం చూడండి సార్ వేరేదైనా ఏంటి సార్ అంటే ఆయన అదే పంపించేవాడు ఆయన. ఓ రోజు వేరేదేదో తీస్తే నా పేరుతో వేసారు ఆయన ఆర్టికల్. ఓకే, అది డైలీ కటింగ్స్, పేపర్ కటింగ్స్ ఉంటాయి కదా సార్, చిరంజీవి వరకు వెళ్తాయి కదా సార్, అటువంటి 2-3 వేసారండి. వేసేటప్పటికి 3వ రోజు 4వ సారి మళ్ళీ పంపించారు. అక్కడ ఇబ్బంది ఏమైంది? మీరు పనిచేసిన ఇదే కదా ఇబ్బంది అంటే చిరంజీవి కెరీర్ ఇచ్చారు సార్. యాక్చువల్గా నాకు లైఫ్ ఇచ్చిందే చిరంజీవి. అంటే నెగిటివ్గా వస్తాయి? నెగిటివ్గా వస్తాయండి. ఓకే, అయితే ఒక 4 ఐటమ్ ఏంటంటే అండి, అక్కడ జనాలు క్రౌడ్ లేనట్టు ఒక ఫోటో తీసుకుంటా అన్నారండి. నేను కెమెరా పెట్టాను, వీళ్ళు చిరంజీవి గారు మేడం సురేఖ మేడం బయటకు వస్తున్నారండి, అలా వస్తారు కారు తీసుకుని. వస్తుంటే కారు ఆగింది, అయిపోయినరా బాబు అనుకున్నానండి. అంటే పిలిచారు, పిలిచి ఏమనలేదండి, శ్రీను నువ్వు కూడానా అన్నారండి. అన్న తర్వాత సరే అయితే తీసుకుంటే తీసుకో కానీ లోపలికి వెళ్ళి తీయద్దు శ్రీను ప్లీజ్ అన్నారండి. అన్న తర్వాత నాకు చాలా బాధ అనిపించింది. అంతకుముందే ఒక ఆర్టికల్ వచ్చిందండి చిరంజీవి గారిది, నన్ను నేను నమ్మిన వాళ్ళు అందరూ మోసం చేశారు అని చెప్పి ఒక ఆర్టికల్ వచ్చింది. అది సాక్షిలో వచ్చినట్లు ఉందండి. వస్తే అది చూసే మేము బాధపడ్డాం. నెక్స్ట్ నేను ఈరోజు హైదరాబాద్లో బతుకుతున్నానంటే, ఈరోజు ఈ పవర్ అంతా నేను అనుభవిస్తున్నానంటే, నేను మంచి పొజిషన్ ఉన్నానంటే కారణం చిరంజీవి అరవింద్ గారు, మీ మిగతా వీళ్ళందరూ అండి. అటువంటి వాళ్ళని ఇచ్చేసుకునే నేను కరెక్ట్ కాదు. యాక్చువల్గా ఏంటంటే ఎక్కడ చేసినా మనం టెక్నికల్ ఫీల్డ్ ఉంది, ఎక్కడికైనా మనం బతకగలం అని చెప్పేసి నేను చెప్పేసి బయటకు వచ్చాను సార్. రిజైన్ చేసి బయటకు వచ్చేసాను సార్. మొత్తానికి సాక్షితో అలా ముగిసింది? అలా ముగిసిందండి. అంటే వాళ్ళకి మానికి విరోధం ఏం లేదు, కాకపోతే ఏంటంటే ఈ ఉద్దేశం, ఈ ప్రాబ్లం వల్ల నేను బయటకు వచ్చాను. ఆ తర్వాత చిరంజీవి గారు తెలిసి చాలా బాధపడ్డారండి, శ్రీను నువ్వు ఒక సంస్థలో చేస్తున్నావు, సంస్థలో చేసినప్పుడు నువ్వు అన్నీ చేసుకోవాలి, తప్పే ఉంది దాంట్లో, నేను క్యాజువల్గా అన్నాను శ్రీను, అప్పటికి వీళ్ళందరూ మోసం చే, నువ్వు మోసం చేయలేదు శ్రీను, వాళ్ళందరూ మోసం చేశారు, నువ్వు మోసం చేయలేదు, నీ డ్యూటీ నువ్వు చేసావు, ఎందుకు రీజన్ చేస్తావు నాకు చెప్పొచ్చు కదా అని చెప్పి అన్నారండి. బాధపడ్డాను. లేదు సార్, ఎందుకంటే మీరే కెరీర్ ఇచ్చారు, కెరీర్ ఇచ్చిన తర్వాత అక్కడ చేయడం నాకు ఇబ్బంది అనిపించింది, నేను బయటకు వచ్చాను సార్.